ఈరోజు సాతానుని జయించడం ఎలాగో మీకు నేర్పించాలని ఆశ కలిగి ఉన్నాను పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా సాతాను జయించడం ఎలా సాతాన్ అంటే తెలుసా మీకు సాతాన్ ఎవరో తెలుసా మాకు తెలియపోవడం ఏంటండి గారు మమ్మల్ని శోధిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు దాన్ని జయించలేకే ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం అని మీరు అనొచ్చు మీ మనసులోనైనా ఉండొచ్చు ఈ మాట సాతానుని జయించడం ఎలా కొంతమంది జీవితాల్లో చూస్తే వచ్చి దయాలు పడిపోతూ ఉంటాయి కొంతమంది జీవితాల్లో చూస్తే చేయొద్దు చేయొద్దు అనుకుంటున్న పాపాన్నే సాతాన్ వెళ్ళి చేయిస్తూ ఉంటుంది కొంతమంది జీవితాల్లో ఎలాగా ఉంటుంది అంటే ఎటు కూడిన సాతాను శోధనే కనపడతాయి తప్ప ఎటు నుండి కూడా ఏది మంచి పరిస్థితి కనిపించదు అయితే మరి సాతాన్ని ఎలా జయించాలి ఒక మనిషి ఎదురుగా ఉంటే వాడిని అడవైదో ఏదోలాగా పోరాడి వాణ్ణి జయించడానికి ప్రయత్నం చేస్తాం మరి సాతాను కంటికి కనిపించదు కదా మరి దాన్ని ఎలా జయించాలి ఎలా జయించగలుగుతాం అని మనం ఆలోచన చేయగలగాల ఒక మాట మీతో చెప్తా ఉన్నాను సాతాను ప్రతి ఒక్కరి మీద ప్రభావితం చేస్తుంది ప్రతి ఒక్కరిని నష్టం చేయడానికి ఇష్టపడుతుంది అంతకంటే ప్రాధాన్యంగా దేవుని పిల్లలను చెడగొట్టడం కోసం ఇంకా ప్రాధాన్యంగా ఉంటుంది దేవుడు మనిషిని తన పోలికలో చేసుకున్నాడు ఆయన పోలికలో మనల్ అందరినీ చేసుకున్నాడు కనుక అది సాతాన్ ఏం చేస్తుందో తెలుసా దేవుని బిడలమైన మన మీద కక్ష కడతా ఉంటాడు ఎందుకంటే డైరెక్ట్గా దేవుని ఎదుర్కొనలో ఏం చేస్తాడండి దేవుడిని ఎదుర్కోలేని వాడు చేస్తాడు మనం ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం కదా ఎన్నో సిచ్యువేషన్లు చూస్తూ ఉంటాం పిల్లల్ని కిడ్నాప్ చేశారని కదా తల్లిదండ్రులు ఏం చేయలేక ఎవరిని అడ్డం పెట్టుకుంటారు పిల్ల వాళ్ళని అడ్డం పెట్టుకొని అలాగే కిడ్నాప్లు చేసి వాళ్ళని బెదిరించడం స్టార్ట్ చేస్తారు ఎందుకు వాళ్ళు కిడ్నాప్ చేశారు అంటే డైరెక్ట్గా ఎదుర్కోవడం చేతకాక డైరెక్ట్ గా దాడి చేయడం చేత కాక డైరెక్ట్ గా వెళ్తే నేను ఓడిపోతానని తెలిసినప్పుడు ఈ పని చేస్తారు ఇప్పుడు సాతాను చేస్తున్న పని కూడా అదే దేవుణ్ణి డైరెక్ట్ గా ఎదుర్కొంటే సర్వనాశనం అయిపోతా అన్న సంగతి సాతానికి తెలుసు కాబట్టి ఆయన పోలికలో ఉన్న మనల్ని దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది ఆయన పోలికలో ఉన్న మనలందరినీ దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది అయితే ఒకసారి ఆలోచన చేయండి సాతాను మనల్ని శోధిస్తున్నప్పుడు సాతాను మనల్ని ఇబ్బంది పెడుతున్నా ఉన్నప్పుడు సాతాను తనని స్వాధీనం చేసుకుంటున్నప్పుడు మనం ఎలా విడుదల పొందాలి మనం ఎలా జయం పొందాలి అనే మాట ఈ రోజు దేవుడు మీతో చెప్పమని ఎంతో స్పష్టంగా వాక్యంలో ప్రేరేపిస్తూ ఉన్నాడు చూడండి ఒకసారి ఈరోజు సాతాను శోధన జయించాల్సిన అవసరం ఉందా లేదా వాడు మనల్ని ఎంతో ఇబ్బంది పెడతా ఉన్నాడు కనుక దాన్ని జయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూడండి ఒకసారి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగో వాద్యం ఇరవై ఏడో అవసరం చూడండి ఒకసారి అపవాదికి చోటు ఇవ్వకండి అలి లూహియా అపవాదికి ఏమి ఇవ్వకూడదట నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి సాతానని మీరు జయించాలంటే వాడికి చోటు మీరు ఇవ్వకూడదు అపవాదికి మీరు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మీ మీదనే వాడు అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు అపవాదికి మీరు చోటిస్తున్నారా అయ్యారండి అపవాదికి మేము ఎప్పుడు చోటిచ్చాం మీరు అడగచ్చు మీ హృదయంలోకి అపవాదిని స్వాగతిస్తే మీ హృదయంలోనికి సాతాను కార్యాలను స్వాగతిస్తే మీ హృదయంలోనికి దేవుడికి వ్యతిరేకమైన పనులు మీరు చేయడం ప్రారంభించినప్పుడు సాతానుని మీరు స్వాగతించినట్టు సాతానికి మీరు చోటిచ్చినట్టు ప్రభు సన్నిధిలో లేకుండా ఉండినట్లయితే దేవుడి నీలో లేకుండా ఉండినట్లయితే మీరు సాతానికే చోటిచ్చారు అనే విషయాన్ని మీరు అస్సలు మర్చిపోకూడదు జాగ్రత్త దేవుడు మీ హృదయంలో లేకపోతే సాతాను ఉంటాడు సాతాను లేకపోతే దేవుడు ఉంటాడు ఇద్దరిట్లో ఇట్లా ఎవరో ఒకళ్ళు ఉంటారు హలే నీ హృదయంలో స్థానం ఇద్దరికి మాత్రమే అయితే దేవుడికి ఇస్తావు లేదా సాతానికి ఇస్తావు ఈరోజు నీ హృదయంలో దేవుడు లేడు నీ జీవితంలో చట్ట చేసుకుంటూ ముందుకు వెళ్తున్నావు అంటే దాని అర్థమేంటిదో తెలుసా నువ్వు శాతానికి చోటిచ్చావని అర్థం ఒకవేళ ఈ రోజు చెడ్డ చెడ్డ పనులు చేస్తా ఉన్నావేమో త్రాగుడు దగ్గర నుండి మానబంధాల దగ్గర నుండి అలాగే పాపంతో కూడిన ప్రతి ఒక్కటి దొంగతనం మొదలుకొని విభిక్షారం మొదలుకొని అన్ని చేస్తా ఉన్నావా అయితే నువ్వు చోటు చోటిచ్చావు జాగ్రత్త అబద్ధలాడే దగ్గర నుండి ప్రతిదీ కూడా ఏదైతే చెడ్డది అనేది ఉందో అవన్నీ నువ్వు చేస్తున్నావు అంటే చోటు చోటిచ్చావు అని అర్థం అందుకే ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు ఓ పిల్లలారా మీరేం చేయాలట మీరు సాతానికి చోటు ఇవ్వకండి శాతానికి మీరు హృదయంలో చోటు ఇవ్వద్దు ఇస్తే ఏమవుతుందంటే మీ జీవితం పతనం అవుతుంది ఇస్తే ఏమవుతుందంటే మీరు చెడిపోతారు ఇస్తే ఏమవుతుందంటే మీరు నరకానికి వెళ్ళిపోవడానికి శాతాన్ని మిమ్మల్ని ప్రేరేపిస్తా ఉంటది చాలా మంది జీవితాలు ఎంతో నాశనం అయిపోయాయి ఏంటో తెలుసా శాతానికి చోటు ఇవ్వడం వల్ల ఈరోజు మీరు చోటిస్తున్నారా చోటిస్తున్నారా ఇస్తే మీ జీవితంలో కష్టాలు బాధలు ఇబ్బందులు ఇరుకులు అన్ని చూస్తూ ఉంటారు నష్టాలు చూస్తూ ఉంటారు ఎంతో బాధ కన్నీళ్ళు చూస్తూ ఉంటారు శాతానికి చోటిస్తే ఈరోజు చోటిస్తున్నారా ఇస్తే మీ జీవితాల్లో ఇవి మాత్రమే కనిపిస్తాయి మరొకటి ఏమీ కనిపించం అందుకే మీరు శాతానికి ఏమి ఇవ్వకూడదంట చోటు ఇవ్వద్దు సామ్సాన్ భక్తి పరుడే శాతానికి చోటిచ్చాడు జీవితం పతనానికి దాకా వెళ్ళిపోయింది హెలెయ్య ఆదాము అవ్వ దేవుడు తయారు చేసుకున్న బిడ్డలే కానీ వాళ్ళు ఏం చేశారట సాతానికి చోటు ఇచ్చారు సాతాను చెప్పిన మాట విన్నారు సాతానికి చోటు ఇవ్వడం అంటే అర్థం ఏంటిదో తెలుసా సాతాను చెప్పింది చెప్పినట్టు చేయడం సాతాను ఎలాంటి చట్ట పని చేయమంటే అలాంటి పని చేయడం సాతాను మాట వినడమే సాతానికి చోటు ఇవ్వడం అంటే ఏమైంది అవ్వ ఆదాము అక్కడ ఉన్నారు ఆదాము కొంచెం ఆవుతులకు వెళ్ళాడేమో అవ్వ దగ్గరకు వచ్చింది అవ్వ కాస్తా ఎవరికి చోటు ఇచ్చేసింది సాతానికి చోటు చేసింది జీవితం పతనానికి స్టార్ట్ అయింది జాగ్రత్త ఈరోజు మీరు సాతానికి చోటు ఇవ్వడం స్టార్ట్ చేస్తే మన జీవితాలు పతనానికి వెళ్ళిపోతాయి సాతానికి చోటిస్తే మనం దేవునికి దూరం అయిపోతాం సాతానికి చోటిస్తే మనం కష్టపడాల్సి వస్తుంది సాతానికి చోటిస్తే కన్నీళ్లు విడవాల్సి వస్తుంది జాగ్రత్త అవ్వ ఆదాము ఆనాడు దేవునికి చోటు ఇవ్వాల్సిన వారు కాస్త ఎవరికి చోటిస్తారట ఎవరికి ఇచ్చారట సాతానికి చోటిచ్చారు దేవుడికి చోడిచ్చిన అంతకాలం ఎలా ఉంది వారి జీవితం సుఖమయంగా ఉంది పాపం అంటే తెలియదు ఏమీ తెలియదు సంతోషంగా ఆనందంగా పరుగులెత్తుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు కానీ ఎప్పుడైతే శాతానికి చోటు ఇవ్వడం స్టార్ట్ చేశారో పత్తనం అవ్వడం స్టార్ట్ అయింది కదా అప్పటి నుండి కష్టాలు పాలయ్యారు ఒక మాట మీతో చెప్తున్నా దయచేసి చెప్తున్నాను మీరు శాతానికి చోటు ఇవ్వకండి చెడ్డ పనులకు చోటు ఇవ్వకండి శాతను చెప్పే మాట మీరు వినకండి మీరు శాతాన్ని అప్పుడు మాత్రమే ఎదిరించగలుగుతారు అదే మన శత్రువు అయిన వాడు ఎవడైనా ఉంటే మనం ఇంట్లోనే స్వాగతిస్తే ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటే వాడు మనల్ని ఏమైనా చేస్తాడో చేయడా చేయడానికి ఛాన్స్ ఉందా లేదా అదే దూరం ఉంచితే దూరం ఉంచినప్పుడు ఏమన్నా మనకి ఏమన్నా అటాక్ చేయడానికి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళ మొత్తమా శాతానికి చోటిస్తే ఏంటి తెలుసా తెచ్చి శత్రువుని ఇంట్లో పెట్టుకున్నామని అర్థం సాతానికి చోటిస్తే తెచ్చుకొని మరీ పక్కన పెట్టుకున్నాం అని అర్థం జాగ్రత్త సాతానికి మీరు చోటు ఇవ్వకండి సాతానికి చోటు ఇవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలా దేవుణ్ణి మీరు హృదయంలో పెట్టుకోవాలా దేవునికి చోటు ఇవ్వడం స్టార్ట్ చేయాలా దేవునికి చోటు ఇవ్వడం అంటే దేవుని మాట వినడమే దేవుని మాట ప్రకారం చేయడమే దేవుని మాట ప్రకారం జీవించడమే అది గుర్తుపెట్టుకోవాలి నెంబర్ వన్ సాతాను మీద విజయం సాధించాలంటే ఎవరికి చోటు ఇవ్వకూడదు సాతాను గారికి అస్సలు చోటు ఇవ్వకూడదు ఆ మాట అందుకే రాస్తుంది చదవండి అమ్మా నెక్స్ట్ ఇంకొక మాట చూడండి ఒకసారి మొదటి పేతురు ఐదవ అధ్యాయం తొమ్మిది అవసరంలో ఈ మాటలు రాయబడతా ఉన్నాయి లోక మందునా విశ్వాస మందు స్థిరులై వాణిని ఎదిరించాలి ఎవరిని ఎదిరించాలట సాధాను ఎదిరించాలా చూడండి అక్కడే రాస్తా ఉన్నాడు తొమ్మిదో వర్షంలో ఏమని చెప్తా ఉన్నాడు చూడండి అంతకంటే పైకి చదవండి ఇంకా బాగా అర్థమవుతుంది ఆరో వర్షం దగ్గర నుండి చదవండి ఆరో లేదా ఏడో వర్షం దగ్గర నుండి చదవండి ఏడు నుండి ఆయన మిమ్మలను గూర్చి చింతిస్తున్నాడు ఎవరట చింతించేది దేవుడు చింతపడతా ఉన్నాడు ఎవరి గురించి మనందరి గురించి దేవుడే చింతపడతా ఉన్నాడు ఎందుకంటే చెప్పనా శాతానికి నువ్వు చోటిచ్చావు కాబట్టి అర్థమవుతుందా శాతానికి చోటు ఇవ్వటం వల్ల దేవుడికి చోటు ఇవ్వకపోవటం వల్ల చింత అంటే బాధపడుతున్నాడు దేవుడు ఆ ఏమన్నాడు చూడండి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఆ నిబ్బరమైన బుద్ధి గలవారే వారే మెలుకువుగా ఉండండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదిన అని వెదుకుచూ తిరుగుచున్నాడు ఇక్కడ కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే ఇదిగో మీరు నిబ్బరం కలిగిన బుద్ధి గలవారే ఉండండి మెలుగుగా ఉండండి బుద్ధి కలిగి శాతానికి చోటు ఇవ్వకుండా ఉండాలి అంటే మనకు బుద్ధి ఉండాలి అర్థమవుతుందా వినపడుతుందా మీకు అది వినపడుతుందా ఇది వినపడుతుందా హలి లూయా ఇది వినపడాలనే దగ్గర పెట్టాను హలియ కానీ ఒక మాట చెప్తా ఉన్నాను జాగ్రత్త మీ మనసులను శాతం దొంగలేస్తుంది జాగ్రత్త అందుకే చెప్తా ఉన్నాడు ఇక్కడ నిబ్బరమైన బుద్ధి కలిగి నిబ్బరమనగా ధైర్యం ధైర్యంతో కూడిన బుద్ధి మనకు ఉండాలా అప్పుడు మనం శాతానికి ఇవ్వం బుద్ధి గలవారై ఏం చేయమన్నాడట బుద్ధి గలవారై మెలుకువగా ఉండాలా మెలుకువగా ఉండమంటే రాత్రి నిద్రపోవద్దని కాదు అర్థం ఎప్పుడు శతబపాటు కలిగి ఉండాలా ఎప్పుడు రెడీగా ఉండాలా సాతాను ఎప్పుడు మనమే దాడి చేస్తూనే ఉంటది ప్రతి క్షణం ప్రతి రోజు మనల్ని ఎదో ఒక విధంగా పాపం చేయించడానికి ప్రేరేపణ కలిగిస్తూ ఉంటది ప్రతిసారి దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయడానికి మనల్ని రెడీ చేస్తా ఉంటది అందుకే మనం ఎప్పుడు కూడా నిబ్బరమైన బుద్ధి కలిగి ధైర్యంగా ఉండగలగాల మెలుకుగా ఉండగలగాల మెలుకు ఉన్నోడిని ఈజీగా అటాక్ అయితే లేవగలుగుతాడు కదా ఇంట్లో దొంగలబడ్డారు కదా ఆక్కువాళ్ళ ఇంట్లోనే పోయినసారి సరి కదా టక టక వచ్చి డోర్ కుట్టాడు పండుకుంటే లేస్తామా లేవం వచ్చి దొంగతనం చేసుకుని వెళ్ళిపోయేదా కూడా తెలియదు మనకి మెలుగుగా ఉంటే తెలిసిందా తెలియలేదా అదేవిధంగా మీ ఆత్మీయ జీవితంలో కావచ్చు మీ భక్తి జీవితంలో కావచ్చు మీరుంటున్న విధానం ప్రకారం కావచ్చు మీరు నిర్బ్రమ కలిగిన బుద్ధి గల ఉండినట్లయితే మెలుగుగా ఉన్నట్టు మీరు మెలుగుగా ఉంటే అపవాది మిమ్మల్ని అటాక్ చేసే విషయం కూడా మీకు తెలుస్తుంది ఎప్పుడైనా తెలిసిందా మీకు ముందు ముందుగానే గద్దించారు ఎప్పుడేందా దాన్ని ఆహా మొత్తం అయిపోయాక అయ్యారండి అమ్మో అప్పుడు వస్తా లేదు లేదు అది కూడా గ్రహించగలగాలంటే ఎప్పుడు గ్రహించగలుగుతావు చెప్పన నిబ్బరమైన బుద్ధి కలిగి మెలుకుగా ఉన్నప్పుడు మాత్రమే మెలకువా అంటే ప్రతి విషయంలో దేవుని మాట వినే విషయంలో జాగ్రత్త చూసుకోవడం మెలుకువా అంటే ఈరోజు నేను అపవాదికి చోటిస్తున్నారా చోటిస్తే ఏం చేస్తాడట అక్కడే చెప్తున్నాడు నిబ్రమైన గల వారే మెలుకులుగా ఉండండి మీ విరోధి మీ విరోధి అంటే ఎవరు మన విరోధి పక్కింటోడు ఎదిరింటోడు కాదు వెనకింటోడు కాదు మన విరోధి శత్రువు ఎవరండి మన శత్రువు అపవాది సాతాను మన శత్రువు ఆ ఏమంటున్నాడు చూడండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదినా అని వెద్దుకుచున్నాడట ఏం చేస్తున్నాడు ఎక్కడ 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 ఎతకడం అంటదే కదా ఎక్కడ ఎక్కడ ఎవడు బలహీనంగా ఉన్నాడు ఎవడు ఎవడు కరెక్ట్గా లేడు ఎవడు భక్తిలో లేడు ఎవడు సరిగా లేడు ఎవడు దేవుడిలో దేవుని హృదయంలో పెట్టుకున్నాడు ఎవడున్నాడు ఎవడున్నాడు ఎత్తుకుతా ఉన్నాడు నాకు తెలిసి చాలా ఈజీగా దొరికేస్తున్నారేమో అందరూ ఎందుకంటే ఎవరి హృదయాల్లో కూడా ఎవరు ఉండట్లే దేవుడిని ఉంచుకోవట్లే చాలా మంది హృదయాల్లో యేసు ప్రభుని పెట్టుకోవట్లే అందుకే ఈజీగా దొరికేస్తా ఉన్నాడు అందుకే శ్రమలు కష్టాల్లో అయ్యా అప్పుడు వస్తూ ఉన్నాం గుర్తుపెట్టుకోండి నిజమైన క్రైస్తవ బిడలారా మీ హృదయంలో యేసుని పెట్టుకున్నప్పుడు నువ్వు వాడికి దొరకవు నిన్నేం చేయలేడాడు వాడు ఎత్తుకుతా ఉంటాడట ఎతికి గర్జించు సింహం వలే అటాక్ చేస్తాడు మీదగా దూకేస్తాడు సింహం ఎలా చేస్తాదండి దూకేస్తా దూకేదా జింక పరిగెడతా ఉంటది వెనక వస్తుంది ఊరికి ఊరికి ఉరికి ఒకేసారి దూకేస్తుంది దూకి గర్జించు సింహం లాగా వచ్చి దూకి పట్టేస్తుంది నిన్ను కూడా అలాగే పడుతుంది సాతాన్ నీకు తెలియదు ఆ సంగతి ఎప్పుడైతే మెలుగుగా ఉండవో జింక చూడట్లేదు వచ్చేది కూడా ఏమైనా ఉందా ఈజీ కాదు ఇంకా వేట చాలా ఈజీయే కాదా కానీ మెలుకువగా ఉండి ఇది గమనించగలిగితే తప్పించుకునే ఛాన్స్ ఉంది ఒకవేళ ఇంకా ధైర్యంగా ఉండగలిగితే ఇంకేమైనా చేసే ఛాన్స్ ఉంది కానీ ఒక మాట చెప్తున్నాను సాతాను ఎలాంటి వాడంటే గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదామా అని ఎత్తుకుతూ ఉన్నాడట అందుకే ఈరోజు మనం మెలుకుగా ఉండాలి భక్తి జీవితంలో కావచ్చు ప్రార్థన జీవితంలో కావచ్చు విశ్వాస జీవితంలో కావచ్చు నిన్ననే రాత్రి ఇప్పుడు మీకు చెప్పాను నిన్న బైబిల్ క్లాస్కి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది సర్వాంగ కౌచంలో ఎందుకు ధరించుకోవాలి ఇక్కడ ఉన్న సర్వాంగ కవచం అంటే కూడా తెలియదు మళ్ళీ ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు మిమ్మల్ని దాంట్లోకి వెళ్ళాను సర్వాంగ కవచం ఇందులో ఒక సబ్జెక్ట్లో వస్తుంది సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే మనం శాతాన్ని చేయించగలుగుతాం ఎదిరించగలుగుతాం పోరాడగలుగుతాం వాడు మన చెవులకి రాడు తాయత్తు కట్టుకుంటే కాదు బైబిల్ తల కింద పెట్టుకుంటే కాదు ఇంకా బైబిల్ పేజీ చింపి తాడు కట్టుకుంటే కాదు చాలా మంది చేసే పనులు చెప్తున్నారు సాతాన్ని ఎదిరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ అన్ని ఫేక్ అన్నీ కూడా పోతాయి ఏ ఐగర్ నేను ఎంతో చేస్తాను కానీ అంతే అంతే ఉంటుంది సాతాన్ని ఎదిరించాలంటే ఇవన్నీ చేయాలని కాదు చాలా మంది ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇంత పెద్ద బాటిల్ పెట్టుకుంటారు అది కాదు అర్థమవుతుందా సాతాన్ని ఎదిరించాలంటే మీకు కొడతారు సార్ సాతాన్ని దయ్యం పట్టిన వాళ్ళు చర్చికి వచ్చి ఉంటారు చెప్పండి చర్చిలోకి కూడా దయ్యం పట్టు వచ్చిన వాళ్ళు కూర్చుంటారా లేదా కూర్చుంటారా లేదా అపవాద అక్కడ కూడా కూర్చుంటుంది ఆడికి అదేం లేదు అర్థమవుతుందా అక్కడ ఇక్కడ నేం లేదు ఎక్కడైనా వాడు వస్తాడు జాగ్రత్త అందుకే ఒకసారి ఆలోచించండి అది ఎప్పుడు మిమ్మల్ని మింగుదామా అని వెతుకుతూ అందుకే మీరు ఏం చేయాలా నిబ్బరమైన బుద్ధి కలిగి మెలుకుగా ఉండాలా మెలుకువా అంటే అర్థం ఏంటంటే నీ విశ్వాసాన్ని కాపాడుకోవటం మెలుకువా అంటే అర్థం ఏంటంటే ఇదిగో అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నావా లేవా అని చూసుకోవటం దీనికి ఎగ్జాంపుల్ మెలుకువ గురించి ఎగ్జాంపుల్ చెప్పాలంటే వార్త ఇరవై ఐదో అధ్యయంలో బుద్ధి కలిగిన కన్యకల గురించి బుద్ధి లేని కన్యకల గురించి చెప్పాడు బుద్ధి లేని కన్యకలు ఏం చేశారట పెళ్లి కుమారుడు వస్తాడు అనే విషయం తెలిసినప్పటికీ కూడా వాళ్ళు బుద్ధి లేక వాళ్ళ దివిటిలో ఆరిపోయేదాకా ఎదురు చూశారు కానీ బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేశారంటే ఎప్పుడు మెలుకుగా ఉండి వారి దివిటీలు ఆరిపోకుండా కాపాడుకోగలిగారు దివిటీలు కాపాడుకున్న వారు మాత్రమే పెళ్లి కుమారుతో పాటు వెళ్ళిపోయారు మెలుకువా అంటే అర్థం అక్కడ ఉపమాన పరంగా దేవుడు అక్కడ చెప్పాడు మెలుకువ అంటే సిద్ధపాటు అని అర్థం ఈ రోజు నీకు ఉందా సిద్ధపాటు భక్తిని కాపాడుకునే సిద్ధపాటు నీకు కలిగిన విశ్వాసాన్ని కాపాడుకునే సిద్ధపాటు నీకు కలిగిన రక్షణని కాపాడుకునే సిద్ధపాటు నువ్వు కలిగిన ప్రతి దాన్ని ఎంతైతే కాపాడుకోగలుగుతావో దాన్ని మెలుకువా అంటారు ఈ రోజున ఒకసారి ఆలోచన చేయండి ప్రియమదారా మీరు అలాంటి మెలకువ లేకపోతే సాతాను మీ మీద దాడి చేస్తాడు అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడట ఇంకా చదవండి అమ్మా ఇంకా చదవండి ఏమంటున్నాడు మెలుకోగలిగి ఉండాలా వెదుకుచున్నాడు తొమ్మిదవత్సరం లోకమందున మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదురించుడి విశ్వాసమునందు ఏమై ఉండాలట స్థిరత్వం స్థిరులు అంటే స్థిరత్వం స్థిరత్వం అంటే తెలుసా కదులుతుందా ఇది ఇదైతే దీనికి స్థిరత్వం లేదు అర్థమవుతుందా దీన్ని ఇక్కడ నుండి ఎక్కడికైనా కదిలించవచ్చు కానీ దీన్ని మాత్రం ఎల్లేసు మీ ఇల్లు తీసుకొచ్చి మా ఇంటి పక్కన పెడతావా ఏ అంటే ఇది స్థిరత్వం అండి అలా అవుతుంది కదలదు అది కదులుతుందా కదలదు స్థిరత్వం అంటే కదల కన్నా ఉండడం సాతాను వచ్చి నెట్టినా ఇడికేం కాదు ఏదొచ్చి ఏమైనా చేసినా ఇడికేం కాదు ఎప్పుడు నువ్వు విశ్వాసం నందు స్థిరంగా ఉంటే మీకు రాత్రి కాలంలోనే చెప్పాను విశ్వాసం అంటే దేనికి సాదృశ్యంగా చెప్పాడు డాలు కదా సర్వాంకాలలో ఉన్నది ఒకటి డాలు డాల్ని దేనితో పోల్చాడు విశ్వాసంతో పోల్చాడు విశ్వాసం డాలు డాల్ చేతిలో ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి దాడి చేస్తే ఏం చేస్తాం మనం డాల్ని అద్దు పెడతాం కదా యుద్ధం చేసేటప్పుడు ఏం చేస్తారు ఈ చేతిలో కత్తి ఈ చేతిలో డాలు ఉంటుంది కదా అటువంటి శత్రువు ఇలా కొట్టినప్పుడు ఏం అటు పెడతాం డాల్ అడ్బెడేస్తాను తగలకుండా కదా డాలు విశ్వాసం సాతాను రాగానే నీ విశ్వాసాన్ని చూస్తాడు వీడి విశ్వాస అవిశ్వాస వీడికి బలమైన విశ్వాసం ఉందా బలహీనమైన విశ్వాసం ఉందా వీడి విశ్వాసాన్ని కదిలిస్తే వీడు ఖరాబ్ అయిపోతాడా లేకుంటే నన్నే చంపేస్తాడా చెక్ చేసుకుంటది అది మనం మాత్రం నిజంగా విశ్వాసం లేకపోతే వాడి పరీక్షలో మనం ఫెయిల్ అయిపోతాం అప్పుడు వచ్చి అటాక్ చేస్తాడు జాగ్రత్త ఈరోజు పెరిమడి తిరుమిటారా ఈరోజు దేవుడు స్వష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు తెలుసా నీ విశ్వాసం నందును వేయించాలట స్థిరత్వం కలిగి ఉండాలా ఇలా కదిలిస్తే శత్రు వచ్చి కదలకూడదు విశ్వాసంలో దృఢత్వం ఉన్నవాడు అస్సలు కదలడు ఈరోజు విశ్వాసంలో దృఢత్వం లేకపోతే ఈరోజు చెక్కు చెదరిపోతావు ఈరోజు ఎంతో ఇబ్బంది పడిపోతావు సాతాను ఎప్పుడు కూడా మనల్ని శోధిస్తుంది కానీ విశ్వాసం గలవాడు ఏం చేస్తాడు ఎదుర్కుంటాడు అందుకే రాశాడు చూడండి ఏమన్నా తొమ్మిదో వర్షంలో విశ్వాసమునందు స్థిరులై వాణిని ఎదురించండి సాధారణ అంటే అమ్మో అమ్మో పారిపోతావు పారిపోవడం ఇక్కడ చెప్పింది చెప్పండి పారిపోవటమా ఎందకా పారిపోతావు అవిశ్వాసి పారిపోతాడు భక్తి లేనివాడు పారిపోతాడు దేవుడు తోడు లేనివాడు పారిపోతాడు హృదయంలో దేవుడు లేనివాడు పారిపోతాడు నువ్వు నిజముగా దేవుని గలవాడవైతే నువ్వు నిజముగా విశ్వాసం గలవాడవైతే నిజముగా దేవుని నిలిచిన వాడవైతే ఎదురించు సాతాన్ని అయ్యారండి సాతానకు పట్టిందండి అయ్యారండి అది అయ్యగారండి నువ్వు ఎదిరించమని చెప్తుంటే అయ్యగారు దాకా రావాలా చెప్పండి 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 కొంతమంది పాస్టలు రప్పించుకుంటారు ప్రతి దానికి అమ్మా మీరు ఏం చేయొద్దు మీదకి వచ్చి బాగా బాగా ఇది చేస్తాయి ఇక్కడ ప్రతి క్రైస్తవుడికి చెప్తున్నాడు ఇంకా బలహీనులుగా మీరు ఉండకూడదు బలవంతులై ఉండాలా ఎఫ్సిలో రాస్తాడు మీరు ప్రభువు నందు ఎలా ఉండాలట బలవంతులై ఉండండి శక్తిమంతులై ఉండండి అని చెప్తాడు ఈ రోజున మీరు శక్తిమంతులుగా ఉండాలి అంటే మీ విశ్వాసం బలంగా ఉండాలా విశ్వాసం నందు స్థిరులై ఉంటే సాతాన్ని ఏం చేస్తారు అటాక్ వారు మిమ్మల్ని అటాక్ చేయడం కదా మీరే వాడిని అటాక్ చేస్తారు యేసు ప్రభు వాళ్ళు అలా వస్తున్నారు ఒక రోజు ఒక ఊరికి నడుచుకుంటూ వస్తే దయ్యాలు పట్టిన సేనా వ్యక్తి ఏం చేశాడో తెలుసా వచ్చి అయ్యా 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 మా సమయం ఇంకా రాలేదయ్యా అయ్యా అయ్యా మమ్మల్ని నాశనం చేయొద్దా అయ్యా అయ్యా మమ్మల్ని ఇంకా ఇది చేయొద్దయ్యా అని చెప్పి మేము అయ్యా ఒక్కసారి మాకు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళి పందులు గుంపులు పడి వెళ్ళిపోతాం అయ్యా పందుల గుంపులో పడి వెళ్ళిపోతాం పా అని చూడండి ఎవరు ఎవరు దేనిపై పడ్డారు విశ్వాసం కలిగిన క్రీస్తుని చూసి ఏమైనా దయ్యాలు సైతం పరిగెత్తుకుని కాలకాడకు వస్తా ఉన్నాయి దయాలు సైతం ఏమవుతున్నాయట బతి మీలు ఆడుకొని పారిపోతా ఉన్నాయి ఎదిరించాడు పా మతేసు వార్త నాలుగో అధ్యయనం మనం చూస్తాం యేసు ప్రభు ఏం చేశాడంటే శాతాన్ని మూడు సార్లు శోధించాడు మూడు విధాలుగా ఏంటంటే నెంబర్ వన్ రాలను రొట్లుగా మార్చుకోమని చెప్పాడు నెంబర్ టూ దేవాలయం పైకెక్కిచ్చి అక్కడ నుండి దూకమని చెప్పాడు నెంబర్ త్రీ ఏమని చెప్పాడు ఆ ఎత్తైన కొండ ఎక్కిచ్చి ఇదంతా నా మొక్క రాదు అన్నాడు వీటన్నిటికీ ఒకటే మాట చెప్పాడు అన్నిటికీ ఒక్కొక్క మాట మాట చెప్పుకుంటూ వచ్చి ఆఖరికి ఎదురించాడు పా నీ తండ్రిని శోధించకూడదని తెలియదా గద్దించగా అని పరారైపోయాను ఎదిరించకుండా అన్లే ఎదురించాల శాతాన్ని ఎదురించగలగాల చాలా మంది అంటారు ఐగారు నుంచి వచ్చికి రాలేపోతున్నాయి గారు అది పీడిస్తుంది గారు ఇది గారు ఎదురించు ఎదురించు నిన్ను పీడించేది ఎలా నువ్వు ఇది చేయగలుగుతావు నిన్ను పీడించేదాన్ని ఎలాగ ఇది చేయగలుగుతావు నో నువ్వు ఎదిరించడం ప్రారంభించాలి ఎదిరించడం ప్రారంభిస్తే పరారైపోతాడు కుక్కని చూడండి ఉరికిస్తుందని చెప్పి మనం కూడా ఉరుకుతా ఉన్న కొద్దీ దానికి ఏమవుతుంది నువ్వు ఉరికే కొద్దీ దానికి హుషారు ఎక్కువ వస్తుంది ఒక్కసారి ఆగి గట్టి గద్ది దెబ్బ కూర్చుంటుంది అది అక్కడ హలే లుయ్యా అవసరమైతే పారిపోతుంది అలే లూయా మనమేమో రన్నింగ్ నేర్చుకున్నాం బాగా బాగా రన్నింగ్ నేర్చుకున్నాం పరారు కావడం ఇష్టం మనకి చాలా అవునా వస్తే పారిపోతాం కష్టం వస్తే పారిపోతాం ఇబ్బంది వస్తే పారిపోతాం సాధారణ శోధన రాగానే పారిపోతాం ఊకి పారిపోతాం పిరికి పొందా పారిపోయేది పారిపోయేది ఎవరండి పిరికోడు మీకు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిది ప్రకారం ఏమన్నాడు తెలుసా పిరికి వారు ఎక్కడికి వెళ్తారట పారిపో పారిపోయి కొద్ది నువ్వు ఆడిగిపోతావు నరకానికే పోతావు మీరెప్పుడు కూడా పారిపోయే స్థితిలో ఉండొద్దు అందుకే ధైర్యం కలిగి ఏం చేయాలట స్థిరమైన విశ్వాసం ఏం చేయాలట సాతాను ఎదించాలి నెంబర్ టూ సాతాను పైన విజయం సాధించాలంటే ఏం కావాలి మీకు స్థిరమైన విశ్వాసం కలిగి వాడిని ఎదిరించడం స్టార్ట్ చేయాలి ఐగర్ నాకు విశ్వాసం ఉందండి అన్నీ ఉన్నాయండి ఐగారు ప్రార్థన చేయరా ఏ విశ్వాసం ఉంటే ఏంటికి ఆ భయం ఎందుకు ఆ బాధ ఎందుకు అమ్మ విశ్వాసం ఉందా నాకు విశ్వాసం లేదంటారు ఏంటి అయ్యగారు నేను ఇరవై సంవత్సరాలు అయితే చచ్చుకెళ్ళబట్టి మళ్ళీ భయమే చూసారా పైకి చెప్పుకోవడం కాదు నిజమైన విశ్వాసం ఉంటే ఎదిరిస్తావు నిజమైన విశ్వాసం ఉంటే ఏం చేస్తావు సాతాన్ని ఎదిరిస్తావు నెంబర్ వన్ సాతానికి చోటు ఇవ్వద్దు సాతని మీద విజయం సాధించాలంటే నెంబర్ టూ సాతాన్ని విశ్వాసంతో స్థిరమైన విశ్వాసంతో స్థిరమైన విశ్వాసం అడిట్ కానీ విశ్వాసం కాదు నేను డౌట్ అడిగింది అక్క స్థిరమైన విశ్వాసం ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి సబ్జెక్ట్ వస్తుంది స్థిరమైన విశ్వాసంతో దాన్ని ఏం చేయాలట ఎద్దురించాలా స్థిరం లేకపోతే నెడతాడు అయిపోయింది పని ఇంకొంచెం బలంగా కొంచెం వీక్గా ఉంది అయినా నడతాడు ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తాడు ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తాడు పడిపోతాం ఏదో ఒక సమయంలో అందుకే మనకేం కావాలా స్థిరత్వం అవసరం భక్తిలో స్థిరంగా ఉండండి విశ్వాసంలో స్థిరంగా ఉండండి అదే మాట అక్కడ చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఈరోజు మీరు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారా లేరా ఒకసారి పరిశీలన చేసుకోండి ఇంకో మాట చెప్తూ ఉన్నాడు చూడండి మీరు అపవాది తంత్రములను ఎదిరించాలంటే ఏం చేయాలా శక్తిమంతులు అవ్వాలా అక్కడే రాశాడు ఏమన్నాడు అపవాది తంత్రంలో ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి గారు ఎక్కడ దొరికిద్ది గారు దొరికితే కొనుక్కుంటాం గారు దేవుడు ఎప్పుడు ఇస్తాడు గారు అడుగుతున్నారా చెప్పాడు ఇక్కడ దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించాలా ఎవరిచ్చేది ఎందుకు ధరించాలా సర్వాంగ కౌశాన్ని అక్కడే రాశారు మీరు అపవాదిని తంత్రం అపవాది తంత్రం అపవాది చేసే కార్యాలు అపవాది చేసే దాడి అపవాది చేసే శోధనని ఎదిరించాలంటే మనం ఏం చేయాలట దేవుడిచ్చే సర్వాంగ కౌశాన్ని ధరించాలా సర్వాంగ కౌశం గురించి మీకు చెప్పాను కాబట్టి ఒక్కొక్కటి టక్ చెప్పేయండి సర్వాంగ కౌశం అంటే ఏంటి ఏమో ఉంటాయి అందులో సర్వాంగ కౌశం అంటే సత్యం దేనికి సాదృశ్యంగా పెట్టాడు అక్కడ సత్యం దట్టి కదా నడుము పెట్టుకునే దట్టితో పోల్చాడు దట్టి అంటే సత్యం నెక్స్ట్ మైమారు మైమారు నీతికి పోల్చాడు కదా అంటే మనం సత్యం కలిగి జీవించాలా అలాగే మైమారు అంటే నీతిని కలిగి జీవించాలా ఇంకా కింద పాద రక్షకాలు కదా ఆ చెప్పులు ఏంటంట ఏంటి సమాధానపు సువార్త సమాధానపు సువార్త అనే జోళ్ళు మనం ధరించాలా ఇంకా డాల్ డాల్ అంటే ఇప్పుడే చెప్పాను విశ్వాసం విశ్వాసాన్ని మనం ధరించుకొని ఉండాలా నెక్స్ట్ శిరస్రావణం అంటే రక్షణ రక్షణ మనం పొంది బ్రతకగలగాల నెక్స్ట్ ఖడ్గం అనగా ఏంటంట దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని సాధన మీదకి ఎదురించడానికి వెళ్ళాలా ఇవి దేవుడిచ్చేది ఏమి ఏమిస్తున్నాడు సత్యం నీతి ఇంకా సమాధానకరమైన స్వార్థ నెక్స్ట్ విశ్వాసం నెక్స్ట్ రక్షణ దేవుని వాక్యం ఇవి దేవుడిచ్చే సర్వాంగ కౌశం దీన్ని దీని గురించి లోపలికి వెళ్ళట్లే ఎప్పుడైనా నేను కుదిరినప్పుడు మీకు చెప్తాను సర్వాంగ కౌశం ఎందుకు ధరించాలి అనే మాట ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళట్లే ఒక్కసారి ఆలోచించండి సర్వాంగ కౌశాన్ని మనం ధరించాలి ధరిస్తే అప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే మనం శాతాన్ని జయించగలుగుతాం సర్వాంగ కౌశం ధరించడం అంటే దాని ఇంకొక అర్థంలో చెప్పగలగాలంటే యేసు ప్రభువుని ధరించుకున్న వారి వలే మనము ఉంటే విజయం మందే ఏసని ధరించకపోతే విజయం నీకు రాదు ఏసు ప్రభుడి నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో ధరించడం స్టార్ట్ చేస్తావు ఏసై లాగా సత్యంలో ఉండడం స్టార్ట్ చేస్తావు ఏసై లాగా నీతిలో ఉండడం స్టార్ట్ చేస్తావు ఏసై లాగా ఆయన రక్షణ ఇచ్చిన దాన్ని కాపాడుకోవడం స్టార్ట్ చేస్తావు ఏసై లాగా విశ్వాసం కలిగి ఉండడం స్టార్ట్ చేస్తావు అప్పుడు లాగా సమాధానముతో స్వార్థ చేయడం స్టార్ట్ చేస్తావు అప్పుడు మాత్రమే నీకు విజయం వస్తుంది యేశు విజయం పొందాడా లేదా మత్స్య వార్త నాలుగో అధ్యాయంలో విజయం పొందాడు ఈరోజు నువ్వు నువ్వెందుకు పొందలేకపోతున్నావు ఇగో దేవుడిచ్చు సర్వాంగ కౌచాన్ని ధరించుకోకపోవటం వలనే ఒకసారి ఆలోచించే అందుకే చెప్తా ఉన్నాడు ఇక్కడ మూడోదిగా దేవుడిచ్చు సర్వాంగ కౌచాన్ని ధరించుకున్నట్లయితే మీకు ఎవరి మీద విజయం వస్తుంది వాళ్ళ మీద కాదు ఎవరి మీద సాతాను మీద విజయం సంపాదిస్తావు అందుకే చెప్తా ఉన్నాడు సాతాను శోధన ఇబ్బంది బాధ పడతా ఉన్నావా అయితే రా ఇవి ధరించడం స్టార్ట్ చేయి అప్పుడు మాత్రం నీకు విడుదల కలుగుతుంది అదే మాట చెప్తా ఉన్నాడు ఇంకేమంటున్నాడు చూడండి యాకబు రాసిన పత్రిక నాలుగో వాద్యం ఏడో అవసరం చూడండి కాబట్టి దేవునికి లోబడి ఉండుడి అపవాదిని బాగా చూడండి ప్రతి రెఫరెన్స్ లో మనం కనబడుతుంది అపరా అపవాదిని ఎదిరించాలి ఎప్పుడు ఎప్పుడు దేవునికి లోబడి ఉండు అప్పుడు అపవాదిని ఎదిరించాలి దేవునికి మనం లోపడకుండా అపవాదిని పోతే మనకి ఎంత మాత్రమైన విజయం వస్తుందా అపవాదిని జయించగలిగే శక్తి మన మనిషిలో లేదు కానీ దేవుడు మనకి ఇస్తాడు అధికారాన్ని ఎవరిస్తారు దేవుడు సహాయం లేకుండా నువ్వు ఈ భూలోకంలో కానీ ఎక్కడ ఏమి చేయలేవు ఆఖరికి నువ్వు జీవించాలన్న దేవుని కృప అవసరం నువ్వు బ్రతికి ఉండాలన్న దేవుని కృప అవసరం అందుకే దేవునికి లోబడి ఉండి అప్పుడు మీరు ఏం చేయాలా అపవాదనేది నాకు దేవుడు వద్దు ఏమొద్దు శాతాన్ని నిలగొడతా దేవుడు లేకుండా నువ్వేమీ చేయలేవు చాలామంది ఆ పనులు చేస్తూ ఉంటారు దేవుని సహాయం కోరకుండా దేవుణ్ణి స్వాగతించుకోకుండా ఏదేదో చేస్తూ ఉంటారు అప్పుడు అపవాదికి మనం ఇంకా లొంగవలసి వస్తుంది జాగ్రత్త అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవునికి లోపడండి దేవునికి లోపట్టం అంటే దేవునికి లోపట్టం అంటే దేవునికి లోపట్టం అంటే చెప్పగలుగుతారా దేవునికి లోపట్టం అంటే ఏంటి దేవుని మాట వింటాం ఒకసారి అక్కడ బాటిల్ ఉంది నీళ్ళు ఇస్తావా కనపడలేదా వాడు చూస్తున్నాడు ఏంటి పొయ్యి ఇద్దాం అర్థమవుతుందా లోబడాలి మాట ఇప్పుడు నేను చెప్పిన మాట కోసం వాడు ఏం చేస్తున్నాడు ఆ ఉందేమో ఇద్దాం అర్థమైందా మాట వింటే లోబడ్డాడు మనం అంటాం కదా నా కొడుకు అసలు నాకు లోబడినే పడట్లేదండి నా మాట విననే వినట్లేదండి లోపడకపోవడం అంటే అర్థం ఏంటి మాట వినకపోవడం చెప్పింది చేయకపోవడం చెప్పింది చెయ్యకపోవడమే లోపడకపోవడం ఇప్పుడు చెప్పండి దేవునికి లోపడటం అంటే ఏంటి దేవుడు చెప్పింది చెయ్యడం దేవుడు ఏం చెప్పాడు దేవుడు ఏం చెప్పాడు ఆజ్ఞలు ఉన్నాయి కదా వరుసగా కదా అవన్నీ చెప్పేశాడు దేవుడు ఏం చెప్పాడు పవిత్రంగా ఉండమన్నాడు దేవుడు ఏం చెప్పాడు సత్యంలో బ్రతకమన్నాడు దేవుడు ఏం చెప్పాడు నీతిగా జీవించమన్నాడు దేవుడు ఏం చెప్పాడు ప్రతి విషయమునందు ప్రభుకి మనం లోబడిన వ్యక్తిగా బ్రతకమని చెప్తా ఉన్నాడు కనుక మనం ప్రభుకి లోబడినట్లయితే అప్పుడు సాతానికి మనం ఏం చేయగలుగుతాం వాటితో ఎదిరించడం స్టార్ట్ చేస్తాం ఒకవేళ సాతానికి లోబడితే అప్పుడు ఏం చేస్తాం చెప్పినా దేవుణ్ణి ఎదిరించడం స్టార్ట్ చేస్తాం దేవుడు నాకు ఏం చేశాడు ఆయన దేవుడేనా అండి సాతానికి లోబడినోడు అనే మాట ఆడ దేవుడేనండి ఆడ ఇదండి అదండి ఇదండి సాతాను వాణిలో ఏలుబడి చేస్తుంది కాబట్టి వాడిలో వచ్చే మాట ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన మాటే సాతాను వాడిలో ఉంది కాబట్టి దేవుని మీద నింద వేయడం స్టార్ట్ చేస్తాడు సాతాను వాణ్ణి ఏలుతుంది కాబట్టి వాడిలో ఉన్న సాతాను దేవుని మీద దాడి చేయించేలాగా చేస్తాడు ఒకవేళ ఏసయ్య నీలో ఉంటే నీవు సాతాను మీద దాడి చేయడం స్టార్ట్ చేస్తావు చూసారా మనలోకి ఎవరు వస్తే ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది సాతాను మనలోకి రాగానే దేవుడి మీద దాడి చేస్తాం దేవుడు మనలోకి రాగానే మనం సాతాన్ మీద దాడి చేస్తాం ఒక మాట చెప్తున్నా దేవుడు నీలో ఉంటే సాతాన్ మీద దాడి చేస్తే నీకు మేలే జరుగుతుంది కానీ నువ్వు సాతాను నీలో ఉంచుకొని దేవుడి మీద దాడి చేస్తే సాతాని దేవుడు ఒక రోజు లా చేస్తాడు దాడి చేస్తా నీవు నరకానికి వెళ్ళిపోతావు ఈ రోజు నీలో ఎవరు ఉండాలి అంటే యేసు ప్రభు వారు ఉండాలా నీలో దేవుడు ఉండాలా అప్పుడు మాత్రమే నువ్వు సాతాన్ని ఎదిరించగలుగుతావు ఒకవేళ సాతాన్ని ఎదిరించకుండా సాతాన్ని నీలోనే పెట్టుకుంటాను నాకేంటి అనుకుంటున్నావా సాతాను ఒకరోజు నరకానికి వెళ్తుంది నువ్వు కూడా వాడితో పాటు నరకానికి వెళ్ళవలసి వస్తుంది అందుకే మీరు సాతాన్ని ఏం చేయాలా ఎదురించాలా చాలామంది సాతానికి లోపట్టం ప్రారంభిస్తూ ఉన్నారు సాతానుతో కాపురం చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు కాపురం అంటే తప్పుగా అనుకోండి కలిసి నివసించడానికి కాపురం అంటారు కాపురం అంటే కలిసి నివసించడం అర్థమవుతుందా ఈరోజు కలిసి నివసిస్తున్నారా సాతాతో కేర్ఫుల్ ఈరోజు దేవుడు నీలో ఉండగలగాల ఈరోజు నువ్వు ఎలాగా ఉన్నావు ఆలోచించే అందుకే ఉన్నాడు నెంబర్ వన్ సాతాన్ని జాతాని పైన జయం పొందాలంటే ఏం చేయాలంట నెంబర్ వన్ మనం చోటు ఇవ్వకూడదు వాడికి ప్లేస్ మనం ఇవ్వనే ఇస్తున్నామా చోటు ఇస్తున్నామంటే మనం ఇంట్లో స్థానం ఇస్తాం హృదయంలో స్థానం ఇస్తాం అన్ని ఇచ్చి నన్ను శోధిస్తుంది నువ్వు ఎందుకు చేర్చుకున్నావురా చేర్చుకున్నావు చేర్చుకున్న తర్వాత ఏం నీ గింజుకున్నా వస్తుందా రాదు అందుకే నువ్వేం చాలా ఫస్ట్ అవుట్ గెట్ అవుట్ నడు అని ఎదిరించాలా అప్పుడు నీకు ఉన్న లాభం అప్పుడు వాడి మీద ఏమి చేయకుండా ఉంటాడు నెంబర్ వన్ సాతనికి చోటు ఇవ్వద్దు నెంబర్ టూ విశ్వాసమునందు స్థిరత్వం కలిగి అంతేనా ఉండాలా విశ్వాసమునందు స్థిరత్వం కలిగి ఎదురించాలా విశ్వాసం స్థిరత్వం ఉండి వాడిని ఏం చేయాలా ప్రతిసారి వాడిని ఎదిరించడం ఎక్కడే రాసింది విశ్వాసమునందు స్థిరులై వానిని ఎదిరించండి విశ్వాసం ఉంది విశ్వాసం ఉంది అనుకుంటే సాతాన్ని కూడా పక్కన కూర్చోబెట్టుకుంటావా విశ్వాసం ఉన్నాడు ఏం చేయాలా రోజంగా ఎదురించగలగాల సాతాన్ని అది ఇంకేమన్నాడు చూడండి ఇంకేమని చెప్పాడు దేవుడి సర్వాంగ కౌశాన్ని మనం ధరించుకోగలగాల నెక్స్ట్ దేవునికి మనము లోబడి ఉండాలి అప్పుడు శాతాన్ని మనం ఎదిరించడం స్టార్ట్ చేస్తాం ఈరోజు మీరు శాతాన్ని ఎదిరిస్తున్నారా ఎదిరించకుండా ఇంకా ఉంటున్నారంటే మీరు దేవునికి లోబడట్లేదు అర్థం ఇంకా దేవుడి రెండవ అధ్యాయం పద్నాలుగు చిన్న చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారా గనుక మీరు తండ్రిని ఎరిగి ఉన్నారా కనుకనే నేను మీకు రాస్తా ఉన్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు ఆ రాయి ఉన్నాను యవనస్తులారా ఆ మీరు బలవంతులు ఇక్కడ ఎవరెవరికి చెప్తున్నాడు చిన్నపిల్లలకు చెప్తున్నాడు తల్లిదండ్రులకు చెప్తున్నాడు యవనస్తులకి చెప్తున్నాడు యవన్ చెప్తున్నాడు చూడండి అక్కడ ఆ దేవుని వాక్యము మీ ఎందు నిలిచి ఉన్న ఎడల మీరు దుష్టు జయించుచున్నారు దేవుని వాక్యము మీ ఎందు నిలిచిన ఎడలా బాగా గుర్తుపెట్టుకోండి దుష్టుడు అంటే సాతానే అపవాది అన్న సాతానే వాడి పేర్లు మీకు ఒకసారి లీస్ట్ ఇస్తాను నేను వాడికి ఎన్ని పేర్లు ఉన్నాయో బైబిల్లో మీకు అన్ని లీస్ట్ ఇస్తాను ఒకసారి అయితే ఒకసారి ఆలోచన చేయండి దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నందున మీరు ఏం చేస్తున్నారంటే దుష్టుని దుష్టుని జయించగలరు అక్కడ రాసిన మాట ఏంటి దుష్టుణ్ణి జయించుచున్నారు ఏముంటే మనలో దేవుని వాక్యం చూసారా సర్వాంకోశంలో ఉన్న ప్రతిదానికి రెఫరెన్స్ వచ్చినాయి ఇప్పుడు నిన్న మీకు కంటిన్యూ అవుతుంది ఇది సర్వాంకోశంలో ఉన్న ప్రతీది అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నట్లయితే మీరు సాతాను మీద ఏమొస్తుందట జయము అంటే సాతాన్ని మీరు ఓడిస్తారు సాతాన్ని మీరు ఎదిరించడం ఎదిరించడం కంటే ఎదిరించిన తర్వాత వచ్చేదే జయం అవునా పోరాడిన తర్వాత వచ్చేదే జయం అదే చెప్తున్నాడు వాక్యము మీలో ఉండినట్లయితే దేవుని వాక్యం మీ హృదయంలో ఉండినట్లయితే దేవుని వాక్యం మీ హృదయంలో నిలిచినట్లయితే ఆయిల్ బాటిల్తో పోదు సాతాను ఇంకా కచ్చిపులతో పోదు సాతాను ఇంకా దేంతో పోదు కానీ దేంతో పోద్దట దేవుని వాక్యము మీలో నిలిచి ఉంటే ఈ రోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యం హృదయంలో పెట్టుకోవడం చాత కాని వాడు ప్రతి దాని మీద ఆధారపడతా ఉన్నాడు దేవుని వాక్యం హృదయంలో పెట్టుకుని వాడు సాతాన్ని ఎదిరించలేక సాతాను ఉచ్చులో పడిపోతా ఉన్నాడు దేవుని వాక్యం మనలో ఉంటే మనం ఏం చేస్తాం సాతాన్ని ఎదురిస్తాము కనుక సాతానే ప్లాన్ చేసి మరి నిన్ను వెనక్కి పంపిస్తా ఉంది దాని మీద దీని మీద ఆధారపడేలాగా చేస్తుంది వాక్యం మీద ఆధారపడి వాక్యం మీద ఆధారపడితే ఏమవుతుంది వాక్యం నీలో ఉంటే ఏమవుతుంది ఇక్కడ చెప్తున్నా మీలో వాక్యము నిలిచి ఉన్నది గనుక సాతాను నందు మీరు ఏం చేశారట జయించారు వాక్యం లేకపోతే జయం వస్తదా అందుకే మనల్ని ఇలా దిప్పేసింది ఓకే సార్ పిచ్చే మూడ్ అని తిప్పేసింది వెనక్కి తిప్పేసింది అరే వాక్యం వద్దురా వాక్యంతో పని లేదురా ఇగో దాని నమ్ము వాక్యంతో పని లేదురా దీని నమ్ము వాక్యంతో పని లేదురా దాని నమ్ము చూసారా ఎలా తిప్పేసిందో సాతాను ఏ అంటే నువ్వు వాక్యం మీద ఎప్పుడైతే ఆధారపడటం స్టార్ట్ చేస్తావో వాక్యం నీ గుండెల్లో ఎప్పుడైతే ఉండటం స్టార్ట్ అవుతుందో అప్పుడు సాతానికి అపజయం కలుగుతుంది కనుక సాతాను నశించిపోద్ది కనుక సాతాను నేనేమి చేయలేదు కనుక సాతాను ప్లాన్ వేసి మరి నేను బయటికి తిప్పేస్తా ఉన్నాడు జాగ్రత్త అపవాదిని ఎదిరించాలంటే మనకి ఉండాలా దేవుని వాక్యం ఎక్కడ ఉండాలా ఇంట్లోనా మా ఇంట్లో నాలుగు వైబుల్ ఉన్నాయండి మా ఇంటికి సాతానే రాదు అంటారా మా ఇంట్లోకి సాతానే రాదండి అంటారా చెప్పండి 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 అమ్మా నా మెల్లో శిలవ ఉందండి ఇది ఉన్నంత కాలం నాకు ఏం కాదండి అవునా 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 ఇక్కడ నీ మేధ గురించి మాట్లాడలే నీ ఇంటి గురించి మాట్లాడలే నీ హృదయములో దేవుని వాక్యము ఉందా దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే సాతాను నందును వేయించగలుగుతావు జయము పొందగలుగుతావు సాతా సాతానుండి నీరోజు నువ్వు విడుదల పొందాలంటే ఏముండాలి నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా అండి వాక్యం వింటే నిద్రలో వచ్చేస్తే దేవుని దగ్గర కూర్చుంటున్నాం అబ్బా ఏంట్రా అనిపిస్తుంది ఇవన్నీ ఎవరు కలిగి వేస్తున్నారు అనుకుంటున్నావు తెలీదా తెలీదా సతనే ఎందుకంటే నిన్ను వాక్యం వినటానికి సిద్ధపడి పాటలు పాడటం చక్క కొడతా ఉంటాం చప్పట్లు గట్టిగా వాక్యం స్టార్ట్ కాగానే అబ్బో ఎక్కడలే నిద్ర అయ్యారు వాక్యం చెప్తే నిద్ర వచ్చిందా పాపం రోషం కలిగి నిలబడి దేవుని వాక్యం చెప్తుంటే ఈ రోజు నిద్రపోతున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా సాతాను నిన్ను మబ్బిపుచ్చుతుందని అర్థం సాతాను నిన్ను ఇంకా ఇంకా పెయిన్ బాధ కలిగి చేయాలని సిద్ధపాటు చేస్తుందని అర్థం వాక్యం నీలో నిల్చుంటే సాతాను ఓడిపోతాడు కాబట్టి వాక్యం నీలో నిలవకుండా ఉండటానికి ఇదిగో నిన్ను నిద్రపోనిస్తూ ఉంటుంది ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని వాక్యం మనలో ఉండాలని ఆశగా దేవునితో మాట్లాడటం స్టార్ట్ చేస్తూ ఉంటాం వెంటనే మనకు నిద్ర కలుగు ఏ అంటే ఇగో దానికి అపజయం కలుగుతుంది కాబట్టి నువ్వు నిజంగా నమ్మకంగా ఉంటే దానికి ఏం కలుగుతుంది అపజయం క్రమంగా దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ ఆశని కలుగుతుంది కానీ అలా కలగకుండా నీకు ఎన్నో పనులు కలిగితేస్తూ ఉంటుంది ఏ అంటే నువ్వు క్రమంగా దేవుని సన్నిధికి వెళ్తే వాక్యం నీ హృదయంలో నిలుస్తుంది కనుక నువ్వు వెళ్ళకూడదు వెళ్తే ఏం కలుగుతుందట సాధానికి అపజయం కలుగుతుంది కనుక అరే నీకు ఈ పనే కరెక్ట్ అటు పో అది లేదా ఇది లేదా ఇది లేదా ఆదివారం వస్తే నీకు అదైందా చచ్చికొద్దులే కానీ ఆ పనికి పోంటది ఏ అంటే అది ప్లాన్గా తిప్పుతుంది నిన్ను జాగ్రత్త ఎన్నోసార్లు ప్లాన్ చేసుకుంటూ చర్చికి రావాలి 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 కానీ ఆహా తిప్పేస్తుంది ఏ అంటే నీలో ఉన్న సాదను ఎక్కడికి వెళ్తే దేవుని వాక్యం నువ్వు హృదయంలోకి చేర్చుకుంటే ఇక సాతానికి పతనమే కాబట్టి ఆహా వద్దొద్దు కొంతమంది ఉంటారు చర్చికి వస్తారు కానీ గుండెల్లో వాక్యం ఉండదు చర్చికి వస్తారు కానీ నిజమైన విశ్వాసం ఉండదు చర్చికి వస్తారు కానీ ఏసు ప్రభుని ధరించుకున్న వారిగా సర్వాంగ కౌశం ధరించుకున్న వారిగా ఉండరు చర్చికి వస్తారు కానీ ఏసైకి లోబడరు అందుకే వాళ్ళని సాతాను ఏలుతుంది సాతాను వాళ్ళని బానిసలుగా చేసుకుంటుంది సాతాను వారిని నాశనం చేస్తూ ఉంది సాతానే వాళ్ళకి ఆలోచన చేస్తుంది ఏమన్నా తెలుసా దేవుని సన్నిధిపోయాడు నీకు ఏం లాభం వచ్చింది దేవుని సన్నిధికి ఏం చేశాడు నీకు దేవుడు ఇలా అనిపించేది కూడా సాతానే ఎందుకు హృదయంలో అలా అనిపిస్తుంది అంటే సాతాను నిన్ను ప్రతి విషయంలో వెనక్కి నెట్టేస్తూ ఉంది కేర్ఫుల్ ఒకవేళ ఇప్పుడు చెప్తున్న వాక్యానుసారంగా ఎక్కడైనా నీలో లోపం ఉంటే ఈ క్షణమే మేలుకొని సిద్ధపాటు చేసుకో లేని ఎడల సాతాను నిన్ను ఏలుబాటు చేస్తుంది సాతాను ఎలడం స్టార్ట్ చేసిందంటే నీ జీవితం సర్వనాశనం చేస్తుంది శామ్సోన్ సాతానికి స్థానం ఇచ్చాడు సాతాను తనని ఎక్కడ దాకా తీసుకెళ్ళింది తెలుసా మరణం దాకా తీసుకెళ్ళిపోయింది ఎక్కడ దాకా తీసుకెళ్ళింది మరణం దాకా తీసుకెళ్ళిపోయింది ఈరోజు సాతానికి చోటిస్తున్నావా అయితే జాగ్రత్త మరణం దాకా నేను తీసుకెళ్తుంది ఈరోజు శారీరక మరణమే అనుకుంటున్నామేమో అంతేకాదు ఇదిగో రెండవ మరణం అగ్ని గుండంలో కూడా నిన్ను లేకపోతుంది జాగ్రత్త ఈరోజు ఇకనైనా నమ్మకంగా ప్రభుకి లోబడండి ఇకనైనా శాతానికి చోటు ఇవ్వకుండా దేవునికే చోటు ఇవ్వటం స్టార్ట్ చేయండి ఇకనైనా మీరు సర్వాంగ కౌచాన్ని దేవుడిచ్చే సర్వాంగ కౌచాన్ని ధరించుకోండి ఇకనైనా మీరు ఎం గలిగి జీవించాలట ఎం గలిగి జీవించాలట స్థిరమైన విశ్వాసము కలిగి సాతాను ఎదిరించడం ప్రారంభించండి ఇంకో మాట అన్నాడు లాస్ట్కి ఏమన్నాడట ఇక్కడనైనా దేవుని వాక్యం మీ హృదయంలో నిలిచేలాగా ఇప్పుడు వాక్యం విన్నారా ఒక గంట తర్వాత నేనే మీ ఇంటికి వచ్చి అడిగితే ఏం అయ్యగారు ఎప్పుడేం జరిగింది అది మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ చర్చికి రానక్క అయ్యగారు ఏం వాక్యం చెప్పారో చెప్తావు అక్కరు రెండు మాట్లాడంటే బాగా చెప్పాడు బాల్య అర్చుకుంటూ చెప్పాడు బాగా చెప్పాడు బాగా చెప్పాడు బాల్య చెప్పాడండి అసలు ఎలా ఉందంటే ఇది కాదక్క అసలు ఏం చెప్పాడు ఏమో నే ఎన్న కానీ గుర్తులేదు గుర్తొచ్చినప్పుడు చెప్తాలే ఎన్నిసార్లు చెప్పలే ఈ మాట ఈ మాట ఎన్నిసార్లు చెప్పలే పోయిన వారం చెప్పిన వాక్యాన్ని ఈ వారం గుర్తుందా లేదని పాస్టర్ గారు అడిగినప్పుడు ఎలాంటి మొక్కాలు వేసుకొని చూస్తారో తెలుసా అసలు మేము వచ్చామా మేము విన్నామా అన్నట్టుగా చూసిన వారు లేరా ఎందుకో తెలుసు సాతాను మీరు ఉదయంలోకి రాగానే ఏం చేస్తుంది దొంగిలిస్తా ఉంది ఇదే ఉపమానం ఈశుప్రభు చెప్పాడు ఏంటంట ఇత్తు అనే ఉపమానం గురించి చెప్పాడు ఏంటంట రోడ్డు పక్కన కొన్ని గింజలు పడ్డాయి త్రోవ పక్కన కొన్ని ముళ్ళ కంచెల్లో పడ్డాయి కదా త్రోవ పక్కబడిన విత్తనం ఏమైందంట పక్షు వచ్చి సాతాను వచ్చి ఎత్తుకొని పోయింది వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది జాగ్రత్త ఈరోజు ఇక్కడే ఉండగానే మీలోకి శాత అని వచ్చే వాక్యాన్ని తీసే ఆయన తీసేస్తాడు కూడా నువ్వు చోటిస్తే ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఎదిరిస్తావు అని భయం వేసి నీకు కూడా చెప్పను నువ్వు ఎదిరించడం స్టార్ట్ చేస్తే దేవుడు నీకు సపోర్ట్ చేస్తాడు అమ్మో ఇక నా జీవితం కథమే దేవుని ఎందుకు విశ్వాసం కలవాడికి ఎక్కడ తోడ శాతాన్ని అన్నగొద్దొక్కే స్థితి మనకిస్తాడు ఏ రోజు నా దగ్గరకు వచ్చింది లేదు ఏ రోజు నాకు నన్ను ఏళ్ళింది లేదు అది ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే నన్ను ఏం చేయలేదు చాలామంది జీవితాలు ఎలాగ ఉంటుందంటే పండుకుంటే పీడకన లేస్తేనే మీద పడతారు యాక్టర్గా వెళ్ళాలంటే భయపడ్డారు ఏదేం చేయాలంటే అర్ధరాత్రి అమావాస్య రోజు కూడా సమాధుల్లోకి దిగాను నేను కొన్ని పనుండే పని లేక కాదు అర్ధరాత్రి ఆదివారం అమావాస్య మళ్ళీ కూడా ఆదివారం అమావాస్య అంటే గజ్జ గచ్చు వణుకుతారు కదా కదా అమ్మా కదా భయపడతావు ఎందుకు భయపడతావు దేవుడి నీకు తోడుంటే దేవునికి నువ్వు లోబడి ఉంటే దేవుని పక్షం నువ్వు ఉంటే దేవుడే నీలో ఉంటే ఎందుకండి భయం నాకు అర్థం కాక ఏం చేస్తుంది నిన్ను అప్పవాది నిన్ను చూసి ఏం చేయాలా పరుగులు ఎత్తాలా అప్పవాది నిన్ను నిన్ను చూసి ఏం చేయాలా పరుగులు ఎత్తాలా పౌరుశీలని చూసి పరుగులు ఎడతా ఉన్నాయి ఈరోజు నేను అడుగుతున్నాను పేతుడిని చూసి పరుగులేడతా ఉన్నాయి భక్తి పరి భక్తి కలిగిన ప్రతి వారిని చూసి పరుగులు ఎడతా ఉన్నాయి సౌలు మహారాజు మీదకే దయ్యాలు వచ్చి పూనే సాతను వచ్చి పీడిస్తూ ఉంది ఆ సమయంలో దావిదిని పిలిచారు పిలిచి దేవుడు స్థుతించడు సంగీతంతో పరుగులు ఎత్తిపోయాయి హలే ఎందుకండి ఎలా అంటే గుండెల్లో ఏముండాలా యేసు ప్రభు వాక్యం ఉండాలా కచ్చిపా ఇంట్లో ఉండాల్సిందే ఆయిల్ బాటిల్ ఇంట్లో ఉండాల్సిందే అమలారా బుద్ధి తెచ్చుకోండి ఇకనైనా ఇంకా అంటే మీ మీ జీవితానికి మీరే సాధానికి అప్ప చెప్పుకున్నాను అర్థం చెప్పండి దాని మీద వాళ్ళు కలుగుతుందని ఎప్పుడైనా చెప్పాడు ఇక్కడ బైబిల్లో ఉన్న లేఖనాలు ఎప్పుడైనా కనబడుతున్నాయా అపవాదిని ఎదిరించాలంటే ఏం కావాలట మనకి అది అది అవసరం లేదు మనకి మిగతా అన్నీ కావాలా ఏసన్న గారు ఇదే మాట చెప్పాడు ఒక ఆయిల్ బాటిల్ తెచ్చట్టు అక్కడ తగిలిచిందంట ఏసన్న గారు చెప్పిన వాటే చెప్తున్నాను తగిలించిన తర్వాత ఆ తల్లి ఇంట్లో అందరు పండుకోలే ఒక్క ఒక్కదే అందరం పడుకోవాలిగా వీళ్ళు కాలు తిప్పి పడుకో ఆయిల్ బాటిల్ వైపు ఏయ్ అక్కడ ఎవరున్నారు వద్దు అడుతిప్పు అడిప్పు కాళ్ళు ఆయిల్ బాటిల్ ఏం చేశారు వెంట దేవుణ్ణి చేసేసిందామా అక్కడ పెట్టి అటు తిప్పొద్దు అటు ప్రార్థన చేసిన ఆయిల్ ఉంది వద్దు కాళ్ళు ఇడి ఇడితిప్పు అనబెట్టడ చూసారా ఎలాంటి కార్యాలు చేస్తారు అంటే దాన్ని ఏమైపోయింది ఒక పాస్ట్ గారు దాన్ని ప్రార్థన చేసి వల్ల దాన్ని దేవుని చేసేసారు ఎప్పుడైనా దేవునికి పిలుస్తున్నట్టు కనపడుతుందా దేనికి పిలుస్తున్నట్టుంది అక్కడ ఇది నా నానుడితో నేను చెప్పింది కాదు ఏసన్న గారు లాంటి భక్తి పరుడే చెప్పాడు ఇవా అవసరంలో మనకి భక్తి పరుల మాటల వద్దు భక్తిహీనుడి మాట అవసరం మనకి హెలెలు కేర్ఫుల్ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఆయన అన్నాడు ఏసన్న గారు దానిని వాళ్ళ వైపు తిప్పింది ఎవరు ఎప్పుడు దాన్ని దేవుడిగా భావించేలాగా చేసింది ఎవరో చెప్పన ప్రార్థన చేసి ఇచ్చిన శావకుడే అన్నాడు అప్పటిదాకా ఎవరి మీద ఉంచాల్సిన విశ్వాసం కాస్త డిబింది బాటిల్ మీదకి మళ్ళీపోయింది ఆ మనమే వాళ్ళని అలాగా తయారు చేస్తూ ఉన్నాం ఒకనాడు అహరోను ఒక బొమ్మను చేసి ఇదే మిమ్మల్ని ఇజ్రాయేల్ నుండి విడుదల చేసిందని ఎలాగైతే జనాన్ని తిప్పాడో దేవునికి వ్యతిరేకమైన పని చేశాడో ఈ రోజున మనం కూడా అదే పని చేస్తామని ఏసన్న గారు నిలదీశాడు హెలూయా ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా అంచనిపై ప్రభునందు నిద్రించి ప్రభు దగ్గర ఉన్నాడు దేవునికి స్తోత్రం ఒక మాట మీకు చెప్తున్నాను ఎంత చక్కని మాట ఈరోజు మనం ప్రతి దాన్ని దేవుడిగా చేస్తున్నాము కానీ నిజమైన దేవుని మాట గుండెల్లో పెట్టుకునేవాడిగా చేయట్లేదండి ఈరోజు చాలామంది సేవకులు దేవుణ్ణి గుండెల్లో పెట్టడానికి వాక్యాన్ని గుండెలో పెట్టడానికి సిద్ధపడట్లే జాగ్రత్త సంపాదించుకునే పనిలో పడిపోయారు చాలామంది ఏది పడితే అది గుండెల్లో పెట్టేస్తున్నారు కానీ నిజమైన ఏ మాటని గుండెల్లో పెట్టట్లే నిజమైన దేవుని వాక్యాన్ని గుండెలో పెట్టట్లే అందుకే ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఎన్నో శ్రమలు ఇందుకే ఈరోజు క్రైస్తవుల్లో ఎన్నో బాధలు కలుగుతూ ఉన్నాయి క్రైస్తవుల్లో నిజమైన వాక్యం చెప్పే దగ్గర మనుషులు లేకుండా పోతూ ఉన్నారు నిజమైన బోధలు ఉండలేకపోతూ ఉన్నారు కారణం ఏంటో తెలుసా అనేకులు నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడతా ఉన్నారు బాధ పెయిన్ ఈరోజు నా ఒక మాట మీకు చెప్తా ఉన్నాను మీలో యేసు సుప్రభు ఉండాలా మీలో వాక్యం ఉండాలా అప్పుడు మాత్రమే మీరు సాతనం మీద విజయం సాధించగలుగుతారు కేర్ఫుల్ దయచేసి మీ అందరి హృదయాల్లో ఏముండాలో చెప్పండి దేవుని వాక్యం దేవుని వాక్యం ఉంటే ఏం జరుగుతుంది జయిస్తాం అండి ఇదా జయించేవాడు చెప్పే మాట ఏనా జయించేవాడు ఎలా చెప్తాడు జయించేవాడు ఎలా చెప్తాడు చెప్పండి ఒకసారి గట్టిగా జయించేవాడు ఎలా చెప్తాడు ధైర్యంతో ఉన్నాడు ఎలా చెప్తాడు జయిస్తాం చేయిస్తాం అంటాడు చెప్పండి ఇలా చేయిస్తామండి అంత అవుతుందండి అంటారా జయించేవాడు ఎలా అంటాడు ఎస్ జయం మందే అంటాడు ఎందుకు ఇక్కడ నుండి వస్తుంది అడిగి మనం చేయిస్తాం చేసేస్తాం అవుతుంది కాదు అవిశ్వాసపు మాటలు ఇవన్నీ మనలో స్థిరమైన విశ్వాసం ఉంటే రొమ్మిడిచి చెప్తాం హలే ఆ రమ్మనే ఎవడతాడో చూద్దాం అంతేనా అనేది అన్నా ఇంతేగా రమ్మను నన్నేం చేస్తుంది గొంతు లేస్తుంది అలేలుయ్య మన మాట చూసే అమ్మో అది అర్థమవుతుందా ఏంటి సాతాన్ రమ్మన్నా రమ్మన్న ఏం చేస్తా చూద్దాం అప్పుడు ఆడ అక్కడి నుండి అక్కడే అమ్మో వీళ్ళో ఏముంది దేవుని వాక్యం ఉంది వీళ్ళలో దేవుడు ఉన్నాడు కనుక ఈ ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు అమ్మో వాడు జోలికి పోతే అయిపోయిన వాడే అప్పుడు పరారవుతాడు అమ్మను చెయ్యి ఆది అంటే వచ్చి కూర్చుంటాడు చాలామంది జీవితాలు అండి భక్తి అంటే ఏదో ఆశ కాదు ఉంటే దృఢంగా అందుకని స్థిరమైన అనడానికి అర్థం అదే స్థిరమైన విశ్వాసం అనడానికి అర్థం అదే దయచేసి మీ అందరిలో స్థిరమైన విశ్వాసం గాక మీ అందరిలో ప్రభువాక్యం గాక అప్పుడు సాతాను మీరు జయం పొందుతారు సాతాను మీద విజయం మీరు సాధిస్తారు దయచేసి అందరు కూడా మోకరించండి దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి ప్రభు దగ్గర ఒక చిన్న ప్రార్థన చేద్దాం ఎంతవరకు నిజంగాను వాక్యాన్ని విన్నట్లయితే నిజముగా ప్రభుకి నువ్వు లోబడాలనే ఆశ నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ క్షణమే ప్రభువా నాలోనికి నైనా స్థిరమైన విశ్వాసాన్ని ఉంచండి ప్రభువా ఇక మీద నేను అపవాదికి చోటి ఎన్నైనా ఇక మీదట నేను విశ్వాసం నందు స్థిరుడై ఉంటాను ప్రభువా అయానికి వందనాలు ఇక మీదట నీకు మాత్రమే నేను లోబడతాను అయినా శాతానికి నేను లోబడను వాడు నా మీద ఏలుబడి చేస్తూ ఉన్నాడు ఏ సున్నామంలో ఈ రోజు ఈ క్షణమే నా నుండి దూరమొగ్గును కాక అయా మీరేనైనా మా మీద నైనా గొప్ప చేయండి ప్రభువా అంటూ ప్రభు దగ్గర కన్నీళ్ళు విడుస్తూ అడగండి ప్రభుతో చెప్పండి ఇక మీదట నీకు మాత్రమే చోటిస్తా శాతానికి చోటి వను అని చెప్పి చెప్పడం ప్రారంభించు అయా నేను విశ్వాసమునందు స్థిరంగా ఉంటాను అయినా నేను విశ్వాసాన్ని కలిగి జీవిస్తాను ప్రభు అని చెప్పడం ప్రారంభించు ఇంకా చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు చూడండి అక్కడ ఇంకా అంటూ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే దేవునికి లోబడండి 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 అని చెప్తా ఉన్నాడు ఈరోజు ప్రభుకి లోబడే వారిగా ఉందాం సాతను మీద విజయం సాధిద్దాం సర్వాంగ కవచం దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకో అప్పుడు మాత్రమే నీ జీవితంలో విడుదల కలుగుతుంది తల్లి ఓ చెల్లి ఓ సహోదరుడా సహోదరి ఇగో అన్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో దేవునికి లోబడడం ప్రారంభిస్తే సాతాను నీ నుండి పరారైపోతుంది సాతాను మీద నీకు విజయం వస్తుంది దేవుని వాక్యాన్ని గుండెల్లో పెట్టుకో నీ హృదయంలో పెట్టుకోవడం స్టార్ట్ చేయి దేవుడిని ఉన్నతమైన స్థితికి మారుస్తాడు ఓ తల్లి హృదయంలో ఏసు ప్రభు వాక్యం ఉందా దేవుని మాట ఉందా ఒకసారి పరిష్కరణ చేసుకో మంచిది మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను గొప్ప గొప్పదేవుడు మీకు లెక్కలేని స్తోత్రం నైనా ఈ సమయంలోనైనా నీ మీద మేము నైనా ఆధారపడి అయ్యా నీ ఎందు విశ్వాసముతో నమ్మకంతో ప్రభు నీ దగ్గర ఉంటా ఉన్నా నేరుగా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వంద నాలుగు నైనా అవునైనా అపవాదిని జయించలేక అపవాదికి లోపడిపోయి శ్రమలు కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ తెచ్చుకుంటున్నా నీ బిడలు జ్ఞాపకం చేసుకో ప్రభు ఆమెకు మీకు లేనిపోని వాటి వైపు తిరుగుతూనైనా నిజముగా జయించలేక బలహీనలై కృంగిపోతూ ఉన్నారు ప్రభు మీరైతే నేరుగా మాట్లాడుతూ ఉన్నారు మీ హృదయంలో వాక్యము నిలిచి ఉన్నట్లయితే ఇది అపవాది మీద మీకు జయం వస్తుంది అని మీరు చెప్పారు నాయన ఇదిగో అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తూ అంటున్నారు మీ హృదయంలో వాక్యము నిలిచి ఉన్నది కనుక అప అపవాదిని మీరు జయించినారు అని చెప్పాడు నాయన అయిపోయింది జయించామని అయ్యా ఈ రోజు మా గుండెల్లో వాక్యం ఉండే అపవాదిని జయించిన వరంగుతాం ప్రభు ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ జీవితాల్లో వరుదయాల్లో వాక్యమునుడుకు సహాయం దయచేయండి మీరు బలపరిచి స్థిరపరచండి ప్రభు మీకు వందనాలు అదే రీతిగా ఈ వాక్యం వ్యక్తపడటానికి గల కారణం ఈ గృహము ప్రభువ ఈ గృహాన్ని మీరు దీవించండి ఈ సాకును దీవించండి అయ్య రెబకాను దీవించండి ప్రభువ వారికి మంచి గర్భఫలాన్ని ఇస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు ఈ కుటుంబంలో కావాల్సిన ప్రతి అవసరత అక్కర్లు ఇస్తున్నందుకు వందనాలు ఇంకా మీరు దీవించబోతున్నందుకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువ ఇంకా నీ ఎందునైనా ఇంకా నమ్మకముగా సాతాన్ని ఎదిరిస్తూ ముందు కొనసాగడానికి సహాయం తెచ్చు నేరుగా మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి ఇక్కడున్న ప్రతి బిడ్డని చేతికి అపచెప్తా ఉన్నాను పేరు పేరును అప చెప్తా ఉన్నాను ప్రభు మీకు లెక్కలేని స్తోత్రాలు ప్రతి బిడ్డనైనా నీకు లోపడగలిగే స్థితి దయచేయండి కృపలతో నింపి బలపర్చి స్థిరపచ్చండి అపవాది మీద జయం కలిగిన యోగ్యత ప్రతి బిడ్డకు కలుగును గాక ప్రభువు మీకు అందనాలు శోధిస్తున్న ప్రతి ఒక్క అంధకార సంబంధమైన సాతాను కార్యములు లయమగును గాక ప్రభు మీకు లెక్కలేని స్తోత్రాలు గుండెల్లో వాక్యం ఉన్నంత కాలం సాతాను మమ్మల్ని ఏమి చేయదు అని మీరు చెప్పారు నేను నీ మాటే మాకు వేదముగా నీ మాట టేనైనా మా హృదయంలో ఉండులాగున సహాముదేయండి మీరు బలపర్చి స్థిరపర్చమని బిడ్డలందరినీ చేతి కాపా చెప్తూ ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ మంచిది దీవిని తీసుకుందాం తండ్రి అయిన దేవుని ప్రేమ యేసు కృష్ణ కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడ కూడి ఉన్న ప్రతిబిడ్డకును ఈ మైక్ శబ్దం ద్వారా విన్న ప్రతి బిడ్డకును ఈ గ్రామంలో ఉన్న అధికారులు పెద్దలు పెద్దలందరికీ కూడా దేవుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించి దివించి ఆశీర్వదించును గాక Amen. Amen. Amen.